బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో అగ్ని ప్రమాద ఘటనపై ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అగ్ని ప్రమాదంలో పలు కీలక ఫైల్స్ దగ్ధమైనట్లు సమాచారం వచ్చింది. దీంతో జరిగిన ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. వెంటనే విచారణ చేయాలని అధికారులను ఆదేశించారు. ఘటనా స్థలానికి వెళ్లాలని డీజీపీని ఆదేశించారు చంద్రబాబు. నిజంగానే అగ్ని ప్రమాదం జరిగిందా లేదా కుట్రపూరితంగానే చేశారా అనే కోణంలో విచారించనున్నారు అధికారులు. నూతన సబ్ కలెక్టర్ బాధ్యతలు చేపట్టడానికి ముందు అగ్ని ప్రమాదం జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై కీలక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆఫీసులో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజను పోలీసులు అరెస్టు చేశారు. సబ్ కలెక్టరేట్లో అగ్ని ప్రమాదానికి ముందు వరకు గౌతమ్ తేజ ఆఫీసులోనే ఉన్నారు. దీంతో ఆయనపై అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనా సమయంలో విద్యుత్ సరఫరా పరిస్థితిపై విచారణ జరపాలని సీఎం ఆదేశించారు. సీసీ ఫుటేజ్ వెంటనే హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని అన్నారు. గతంలో సాక్ష్యాలు మాయం చేసిన ఘటనలు అధికారులు మర్చిపోకూడదని, ఆ కోణంలో లోతుగా దర్యాప్తు జరపాలని సీఎం ఆదేశించారు. మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందిస్తారు. దామోదర్ చెప్పండి, సబ్ కలెక్టర్ ఆఫీస్ లో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇది నిజంగానే ప్రమాదమా లేదంటే కుట్ర కోణమా? ప్రియా, మదనపల్లి రెవెన్యూ ఏదైతే సబ్ కలెక్టర్ కార్యాలయంలో రాత్రి 11:30 సమయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సుమారు 3 గంటల పాటు ఈ ఫైర్ అయింది. కానీ విచిత్రం ఏమంటే దీని వెనక వైపునే ఫైర్ ఆఫీస్ ఉంటుంది. అక్కడి నుంచి ఇక్కడ రావడానికి చాలా దగ్గర దారి అయినప్పటికీ అంతసేపు మంటలను ఎందుకు అదుపులేక చేయలేకపోయారన్నది కూడా ఒక వివాదం. మొత్తం మీద అయితే దేశంలోనే ఏదైతే జిల్లాలు ఏర్పడక మునుపు దేశంలోనే అతిపెద్ద రెవెన్యూ డివిజన్గా మదనపల్లి ఉండేది. బ్రిటిష్ కాలం నుంచి ఇక్కడ రెవెన్యూ డివిజన్ కొనసాగుతున్న పరిస్థితి, దీని అత్యంత ప్రతిష్టాత్మకంగా రెవెన్యూ డివిజన్ చెప్పవచ్చు. ముఖ్యంగా మనం చూడవచ్చు ఇక్కడ ఏదైతే ఉందో ఈ బిల్డింగ్ గత పాతకాలం నాటి రెవెన్యూ కార్యాలయం, బ్రిటిష్ కాలంలో నిర్మించిన రెవెన్యూ కార్యాలయం ఇది పటిష్టంగా ఉంది. తాజాగా 7 నెలల క్రితం నిర్మించిన కార్యాలయంలోనే రాత్రి మంటలు చెలరేగినాయి. ముఖ్యంగా ఏదైతే గతంలో ఉన్న వైరింగ్ కానీ చాలా పాతది ఉంటుంది, అది షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. తాజాగా ఉన్న కార్యాలయంలో అయితే కొత్త కార్యాలయంలో పూర్తి స్థాయిలో అధునాతన సాంకేతిక పద్ధతులు వాడి ఉంటారు. ఖచ్చితంగా అక్కడ ప్రమాదం జరిగినప్పటికీ కొంత ప్రాంతాల్లో ఏదైతే ఎక్కడికక్కడ విద్యుత్ సరఫరా ఆగిపోయే విధంగా వైరింగ్ కూడా ఉంటుంది. కానీ ఈసారి జరిగిన వ్యవహారం మాత్రం అంతా అనుమానాస్పదంగా మారింది. ఏదైతే ఈరోజు నూతనంగా మేఘస్వరూప్ ఐఏఎస్ సబ్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించాల్సి ఉండగా, ఏదైతే అంతకు మునుపు పనిచేసిన హరిప్రసాద్ నిన్న రిలీవ్ అయ్యాడు. అంతకుముందు ఆర్డీఓ మురళి చాలా కాలం పాటు సుదీర్ఘంగా పనిచేశాడు. ఎక్కువగా వివాదాస్పద భూములు ఈ నియోజకవర్గ ఈ ఆర్డీఓ పరిధిలో ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే పుంగనూరు కానీ తంబళ్ళపల్లి, మదనపల్లి, పీలేరు ఈ 4 నియోజకవర్గాల పరిధిలో తో పాటు పలమనేరు, కుప్పం కూడా గతంలో ఇక్కడే ఉండేది. పెద్ద ఎత్తున వివాదాస్పద భూములు ఉన్నాయి. 1000 ఎకరాలు అన్యాక్రాంతమైన గత 5 సంవత్సరాలుగా ప్రతిపక్షాలు ఏదైతే టీడీపీతో పాటు ప్రజా సంఘాలు కూడా ఆరోపించిన నేపథ్యం, ప్రస్తుతం మనతో ఏదైతే ఇక్కడ నాయకులు ఉన్నారో స్థానికులు వారితో మాట్లాడదాం. అసలు ఫైర్ పైన మీకు ఎలాంటి అనుమానాలు ఉన్నాయి? అసలు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య మదనపల్లి పట్టణము చుట్టుపక్కల ప్రాంతాల్లో విస్తృతమైన ప్రచారం జరిగింది, ఫైర్ యాక్షన్ జరిగిందని. సో 9:30 అసెంబ్లీ సమావేశాలు జరిగి స్టార్ట్ అయ్యేంత వరకు కూడా ఎవరికి అనుమానం లేదు. ఖచ్చితంగా ఫైర్ యాక్షన్ జరిగి ఉంటుందేమో, ఏదో చిన్న టెక్నికల్ ప్రాబ్లమే అనుకున్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారు సీరియస్గా స్పందించిన తర్వాత ఇక్కడ ఏదో కుట్రకోణం జరిగినట్టున్నదని చెప్పి ఆయన సమాచారం ఉంటే తప్ప డీజీపీ గారిని గట్టిగా పంపించి అవసరమైతే హెలికాప్టర్ వాడుకొని అక్కడికి వెళ్ళి తక్షణమే సంబంధించిన ప్రాంతాన్ని సందర్శించి అక్కడ ఉన్న వాస్తవాలు వెలికి తీసి ఖచ్చితంగా దాన్ని నిగూఢమైన వెనకాల కుట్రకోణం బయట తీసాలని చెప్పి ఆదేశించడం జరిగింది. సో దాని తర్వాతనే మదనపల్లి పట్టణం అంతా కూడా ఎస్ ఇదేదో కుట్ర జరిగినట్టు కనిపిస్తూ ఉంది. కుట్ర జరగడానికి కూడా నేపథ్యం కూడా కొన్ని ఆనవాలు కనిపిస్తున్నాయి. గత 5 సంవత్సరాలుగా ఆర్డీఓలుగా ఏదైతే కీర్తి చైకూరు ఐఏఎస్ తర్వాత మళ్ళీ అంతా ప్రమోటీలే ఇక్కడ వచ్చిన పరిస్థితి, వీరి వ్యవహార శైలి ఎలా ఉండేది? సో మదనపల్లి రెవెన్యూ డివిజన్ కేంద్రం అంటే దేశంలోనే అతిపెద్ద రెవెన్యూ డివిజన్ కేంద్రం, 31 మండలాలతో ఉండేది, ఒక గొప్ప ఘన చరిత్ర కలిగి ఉంది. అయితే ఇక్కడ ఎవరు సబ్ కలెక్టర్గా వచ్చినా కూడా ఐఏఎస్లనే పంపించేవాళ్ళు, అది కూడా మంచి నైపుణ్యం కలిగినటువంటి మంచి కమిట్మెంట్ హానెస్ట్ అధికారులు పంపించేవాళ్ళు. కానీ గత కొంతకాలం మాత్రమే గ్రూప్ వన్ ఆఫీసర్లను ప్రమోట్ అయినటువంటి ఆఫీసర్లే ఓరిద్దరు పంపించడం దాకా కనిపిస్తూ ఉంది. అయితే తర్వాత పబ్లిక్తో ఇంటరాక్షన్ బాగానే ఉంటుంది, కానీ కొన్ని వాళ్ళ వ్యవహార శైలి పైన గత ప్రభుత్వంలో మీకు తెలిసిందే. మీరు చెప్పండి, అసలు ఎక్కడెక్కడ కబ్జాలు
వివాదాలు జరిగి ఉంటాయి. ఈ కబ్జాలను ఏదైతే 21A దాని సెటిల్మెంట్ ల్యాండ్స్ వివాదాన్ని పరిష్కరించడం కోసమే కాల్పులు, ఇది ఏదైతే అగ్ని ప్రమాదం జరిగింటుంది అనుకుంటారా? కేవలం పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి తన భూ ఆక్రమణలను కాపాడుకోవడానికి నేరపూరిత కుట్ర ద్వారా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ముఖ్యంగా పుంగనూరు నియోజకవర్గంలోని పెద్ద పంజాని మండలంలో రాగానిపల్లి వద్ద 900 ఎకరాల పైచిలికి భూములు ఇటీవలనే 22A జాబితాను తొలగించి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలనుకునింది. అదే మాదిరిగా ఇక్కడ ప్రాజెక్టు ఒకటి కడుతున్నారు నేతిగుట్లపల్లి వద్ద. అక్కడ రైతులకు డబ్బులు చెల్లించకుండా, భూసేకరణ డబ్బులు ఇవ్వకుండా కేవలం రైతులను బెదిరించి అక్కడ దాదాపు 900 చిల్లర ఎకరాల భూమి అక్కడ కబ్జా చేశారు. ఇక్కడ మెడికల్ కాలేజ్ ఇస్తున్న మదనపల్లికి అని చెప్పి మొదట నిమ్మనపల్లి మండలంలోని రాజవేటివారిపల్లి దగ్గర మెడికల్ కాలేజ్ ప్రపోజ్ చేశారు. ప్రపోజ్ చేసే క్రమంలో అక్కడ అనధికారికంగా ఉన్నటువంటి డిఫారం పట్టా భూములను మదనపల్లి మండలం కొత్తవారిపల్లి రెవెన్యూ విలేజ్, రాజవేటివారిపల్లి రెవెన్యూ విలేజ్లో దాదాపు 800 ఎకరాలు పేద ప్రజల అసైన్మెంట్ భూములను దౌర్జన్యంగా డబ్బులు చెల్లించకుండా లాక్కుని డబ్బులు ఇస్తామని వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నారు. ఈ విధమైనటువంటి ఫైల్స్ అన్నీ కూడా ఈ కంప్యూటర్ గదిలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ తన అనుచరుడిగా ఉన్నటువంటి వ్యక్తిని, పుంగనూరు నియోజకవర్గానికి చెందిన వ్యక్తిని ఇక్కడ కంప్యూటర్ ఆపరేటర్గా అతనే నియమించాడు. నిన్న ఆర్డీఓ గారు కూడా రాత్రి 11 గంటల దాకా ఇక్కడ గడిపినారు. వాళ్ళందరి కుట్రతో ఆ ఆర్డీఓ గారు గతంలో సస్పెండ్ అయినటువంటి వ్యక్తి, గతంలో పనిచేసినటువంటి ఆయన నియోజకవర్గంలో పనిచేసినటువంటి తహసీల్దార్ని తీసుకొచ్చి ప్రజెంట్ ఆర్డీఓగా పెట్టుకున్నారు. వీళ్ళ అందరి అధికారుల సహకారంతో ఈయన కుట్ర చేసి ఈ ఫైల్స్ తగలబెట్టడం జరిగింది. పూర్తిగా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి వల్లనే ఇక్కడ ఈ ఫైర్ యాక్సిడెంట్ చేయడం జరిగింది. మొత్తం మీద మదనపల్లి రెవెన్యూ డివిజన్ అంటేనే అనేక భూములు వివాదంగా చాలా కాలం నుంచి కొనసాగుతున్నాయి. 22A భూములతో పాటు అసైన్ ల్యాండ్లు వ్యవహారం నడిచింది. మొత్తం మీద ఇది ఈ ఏదైతే గత ప్రభుత్వము అసైన్ ల్యాండ్లు 20 సంవత్సరాల పాటు అనుభవంలో ఉంటే రిజిస్ట్రేషన్ చేసే హక్కు కూడా ఇచ్చింది కదా, ఈ నేపథ్యంలో నిన్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్లనే ఈ ఫైర్ జరిగిందంటారా? ఖచ్చితంగా సార్, ఇక్కడ 22A ల్యాండ్స్ కానీ డాటర్ ల్యాండు మదనపల్లి చుట్టూ చాలా డీకేటీ ప్రభుత్వ భూములు, వాగులు, వంకలు ఉన్నాయి. ఇవి గతంలో గత ప్రభుత్వ హయాంలో కూడా పక్కనే సీటీఎం చెరువు 600 ఎకరాలు ఉన్నటువంటి చెరువు, 3000 ఎకరాలు సాగు ఉన్నటువంటి చెరువు, 20 ఎకరాలు కబ్జా అయితే అప్పుడు ఉన్నటువంటి ఆర్డీఓ మురళీ గారు, స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ శ్రీనివాసులు గారికి కమ్యూనిస్టు పార్టీగా మేము అఫీల్ చేసినప్పటికి కూడా ఇది సక్రమంగా ఉంది, 3.5 ఎకరాకి మేమే అప్రూవల్ ఇచ్చామని చెప్పారు. కానీ వాస్తవంగా పొజిషన్ లేకపోతే 20 ఎకరాలు కబ్జా అయింది. ఇలాంటి కబ్జాలు మదనపల్లి నడిబొడ్డున ఉన్నటువంటి కోమిటివాన్ చెరువు 44 ఎకరాలు, అది 18 ఎకరాలు పూర్తిగా కబ్జా అయిందని రెవెన్యూ వాళ్ళు ఎవరు చేశారు ఈ కబ్జాలను? ఇవందరూ పొలిటికల్ లీడర్లు కొంతమంది ఉన్నారు, కొంతమంది బడా పారిశ్రామిక వ్యాపారస్తులు ఉన్నారు, వ్యాపారస్తులు పొలిటికల్ లీడర్లు అందరితోనే ఇవాళ కబ్జాలు జరుగుతున్నాయి. ఈ చేసే వాటికి రెవెన్యూ అధికారులు పూర్తిగా మద్దతు ఇస్తున్నారు. రెవెన్యూ అధికారుల అవినీతి వల్లనే ఇవాళ కోర్టు, రెవెన్యూ కోర్టు జరిగితే అక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్లు చర్చకు వస్తే పేదోనికి ఎక్కడ న్యాయం జరుగుతుందని ఉన్నవాని కోసం ఈరోజు తగలబెట్టేశారు. మీరు కానీ అక్కడ చూసినట్టయితే, ఆ ఆఫీస్లో చూసినట్టయితే సర్క్యూట్ జరిగితే అన్ని వాటిల్లోనూ జరగల. సర్క్యూట్ ఆర్డీఓ కార్య అతని ఛాంబర్లో ఉండదా? కరెంటు లేదంటే సీసీ గారి ఛాంబర్లో ఉండదా? పై అంతస్తులో ఉండదా? కేవలం జరిగింది సర్క్యూట్ ఎక్కడంటే ఆ సెక్షన్లో జరిగింది, ఏఓ గారి సెక్షన్లో జరిగింది, రికార్డ్ రూమ్ పరిధి ఎక్కడుందో అక్కడ మాత్రమే జరిగింది. దీన్ని సర్క్యూట్ అని ఏ విధంగా అనుకోవాలి? వాంటెడ్గా ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులే, వాళ్ళ భాగోతాలు బయటపడతాయి, కొత్త కలెక్టర్ గారు వస్తున్నారనే నేపథ్యంలో వాళ్ళే స్వయంగా తగలబెట్టేశారనేది మాకున్నటువంటి అభిప్రాయం. అంటే ఇప్పుడు నిన్న జరిగిన ఇష్యూ రాత్రి 11:30 సమయంలో సమీపంలోనే ఫైర్ ఆఫీస్ ఉంది, ఫైర్ ఆఫీస్ నుంచి ఇటుకి రావడానికి కనీసం 5 నిమిషాలు నడిచి రావచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఫైర్ ఇంజిన్ ఇక్కడ ఎందుకు వచ్చి రాలేకపోయింది, మంటలు ఎందుకు ఆర్పలేదు? ఇదే ఆఫీసులో గౌతమ్ తేజ్ అనేటువంటి ఒక అధికారి 10:30 సమయం వరకు ఇదే ఆఫీసులో పనిచేస్తూ ఉన్నాడు. 11:00 ఫైర్ జరిగిందన్నారు. ఈ కనీసం గోడకాడి పోయి పిలిస్తే కూడా ఇవాళ ఫైర్ ఇంజిన్ వచ్చేటువంటి సిచ్యువేషన్, 2 నిమిషాలు పట్టదు ఇక్కడ రావడానికి. కానీ వాళ్ళు ఎందుకు అఫీల్ చేయలేదు, వాళ్ళు ఎందుకు ఫైర్ స్టేషన్ని ఆశ్రయించలేదంటే, వీళ్ళు పథకం ప్రకారం వీళ్ళు పెట్టుకున్నటువంటి రికార్డులు, ఈరోజు మాకు ఇంకో అభిప్రాయం ఉంది, అక్కడ ఉన్నటువంటి రికార్డులే కాలిపోలేదు. వీళ్ళకి ఏవైతే ఇబ్బందికరంగా ఉన్నాయో ఆ రికార్డులన్నీ కూడా తీసుకొచ్చి తగలబెట్టేసేసారు అనేటువంటి అభిప్రాయం కూడా మనం వ్యక్తం చేస్తున్నాం. ఇది కేవలం పథకం ప్రకారం రెవెన్యూ అధికారులు, భూ కబ్జాదారులు, కొంతమంది పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఈ అండతోనే ఇది పెద్ద కుట్ర జరిగిందనేది మాకున్నటువంటి అభిప్రాయం. గత 5 సంవత్సరాల్లో జరిగిన భూ ఆక్రమణల మీద నడుస్తున్నట్టు, గత 5 సంవత్సరాల నుంచి పేదవాళ్ళ భూములు ఏదైతే లాక్కున్నారో దానికైతే ఎక్కడైతే రికార్డు సక్రమంగా లేకున్నా అనవసరంగా వాళ్ళ పేర్లు పెట్టుకొని లాక్కున్నారో అవన్నీ ఇక్కడ బయటపడతాయని
కలెక్టర్ గారు ఇప్పుడు కొత్తగా వస్తున్నారు, ఇంకా ఇక్కడ ఛార్జ్ షీట్ తీసుకోలేదు. ఎవరైతే కొత్త కలెక్టర్ వస్తున్నారో వారి ద్వారా ఈ బాగోతలన్నీ బయటపడతాయని, కేవలం షార్ట్ సర్క్యూట్ పేరుతో రికార్డు గదిని మాత్రమే కాల్చివేయడం చాలా దౌర్భాగ్యం. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయ నాయకులు కావచ్చు లేదా పారిశ్రామికవేత్తలు కావచ్చు, స్వార్థాల కోసం వాళ్ళ స్వార్థ భూములు అన్యగ్రంథం చేసుకునే స్వార్థం కోసం ఎవరైతే ఇలాంటి పనులన్నీ చేస్తున్నారో వారి ద్వారా ఈ పరిధిలో ఉన్న ప్రజలందరికీ, పేద ప్రజల ప్రతి ఒక్కరి ఆస్తి వివాదాలు కానీ, ఆస్తులకు సంబంధించిన డేటా కానీ మొత్తం ఇక్కడ ఉంటుంది. దాదాపు 130 సంవత్సరాల చరిత్ర గల ఆఫీస్ ఇది. అప్పటి నుంచి ఎవరైతే పేదలు ఉన్నారో, పేదల భూములు ఉన్నాయో, అవన్నీ వీళ్ళ సొంత ప్రయోజనాల కోసం చేసిన ఈ దగా ఈ దగ్ధం కార్యక్రమంలో ప్రతి ఒక్క పేద మనిషి బాధపడే పరిస్థితులు చాలా ఉన్నాయి. దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం ఒక మంచి సూచనతో, మంచి ఎలాంటి నిష్పక్షపాతంగా లేని అధికారిని ఇక్కడ పెట్టి పేదలను, బడుగు బలహీన వర్గాల భూములను, వాళ్ళ దస్రాలను ప్రతి ఒక్కటి కాపాడే ప్రయత్నం ఏదైతే చేయాల్సి వస్తుందో దానికి ఎన్ని విధాల, ఇక్కడ కాకుండా ఇంకా దస్రాలు ఎక్కడన్నా ఉంటే వాటిని కూడా తీసుకొచ్చి కాలిపోయిన దస్రాలను మళ్ళీ రీప్లేస్ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాం. అలాగే మీరు చెప్పండి, తంబళ్ళపల్లి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున భూ కబ్జాలకు గురైనాయంటారు, ఎంతవరకు పోయింది? ఈ లోపల ఒక 20 రోజుల ముందు అదే పనిగా మొత్తం డాక్యుమెంట్లన్నీ తీస్తూ ఉంటే 50 సంవత్సరాల రైతులు ఈరోజు కూడా వ్యవసాయం చేసుకునే వాళ్ళ పేరుతో లేకన్నా ఈరోజు 1B లు పాస్బుక్లు మానే. అదేవిధంగా ఎవరు తెలియని తన కొండలు గుట్టలో కూడా గెస్ట్ హౌస్లు కట్టి ఈ ద్వారకనాథ్ ఎమ్మెల్యే బామర్ది వాళ్ళందరూ కూడా 2000 ఎకరాల పైన భూ కబ్జాకి పాల్పడినారు. ఇన్ని కూడా మేము ఈ లోపల ఆశ్లీస్లో అవినీతి కానీ మొత్తం కూడా బయట తీస్తున్నాం కాబట్టి ఇన్ని కూడా బయటపడతాయని ఆలోచనతో కుట్రకోణంతోనే 2 రోజులు 3 రోజులు బట్టి ప్లాన్ చేసుకొని ఈ పని చేశారు. వీళ్ళు చేసే పనులు ఇవి కాకుండా ఈ 4-5 నియోజకవర్గాల్లో డాక్యుమెంట్ ఉంటాయి, పేదవాళ్ళ డాక్యుమెంట్లు అన్నీ కూడా ఈరోజు కాల్చే పరిస్థితికి వచ్చారు. ఈ అధికారులతో పాటు ఈ పొలిటికల్ లీడర్ ఎవరెవరు ఉన్నారో అందరినీ కూడా జైలుకు పంపించే పని చేయాలా. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆదేశించిన అధికారులందరికీ కూడా అందరినీ కూడా జైలుకు పంపించాలా. ఒక్కోసారి ఇట్లా జరగకూడదని కోరుకుంటాను. తంబళ్ళపల్లి నియోజకవర్గంలో ఏ ప్రాంతంలో ఎన్ని భూములు అక్రమాలకు గురైనాయని మీరు ఇంత అనుకుంటున్నారు? సార్, తంబళ్ళపల్లి నియోజకవర్గంలో దాదాపు 1000 ఎకరాల దాకా భూ కబ్జాలు జరిగినాయి. ప్రతి మండలంలోన దాదాపు 200 నుంచి 250 ఎకరాల వరకు కబ్జా జరిగినాయి సార్. అంటే ఏ ప్రాంతం, ఎక్కడెక్కడే? మునకల చెరువు, కొత్తకోట, కురళ్ళకోట, తంబాలపల్లి, పెద్దమండము జరిగినాయి. ఏదైతే ఇక్కడ వస్తున్న ప్రతి నాయకుడు కానీ, ప్రతి ఏదైతే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ తమ అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక వ్యక్తి ప్రయోజనం కోసమే ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిపారు అధికారులు. ఎక్కడైతే తాము ఇబ్బందుల్లో ఇరుక్కుపోతామని భయంతో చేశారంటున్నారు. చెప్పండి, ఎలా జరిగింటుంది అనుకుంటున్నారు? మొత్తం మీద ఈ దీని వెనక ఎవరుంటారు? దీనిపైన మాకు అనుమానం ఏమంటే, ఇంతవరకు సబ్ కలెక్టర్ ఆఫీస్ పెట్టినప్పటి నుండి ఇంతవరకు ఎప్పుడు జరగడం లేదు. ఎందుకంటే 2019 నుండి 2024 వరకు భారీగా భూ కబ్జాలు భారీగా జరిగినాయి. ఈ భూ కబ్జాలు మాజీ మంత్రి వదిలి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు, అదేవిధంగా అతని కుమారుడు మితిన్ రెడ్డి గారు, అతని తమ్ముడు ద్వారకనాథ్ రెడ్డి గారు అని చెప్పేసి కానీ మేము పూర్తిగా అనుమానం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే అతను ఇక్కడ ఉన్నటువంటి రాత్రి ఉన్నటువంటి వ్యక్తి రాత్రి పుంగునూరు వాసే కాబట్టి కానీ మాకు అతని పైన కానీ చాలా అనుమానం ఉంది. ఎందుకంటే ఇక్కడ మదనపల్లిలో గత ముందు ఎవరైతే ఎంఆర్ఓగా పనిచేసినారో అలాంటి ఎంఆర్ఓ కానీ కాలిస్ట్ కానీ, అదేవిధంగా సర్వేర్లు ఎవరైతే ముందు సర్వేర్గా ఇక్కడ మదనపల్లిలో పనిచేసినారో వాళ్ళ సర్వేర్లు కానీ కాలిస్ట్ కానీ బయట పెడితే కానీ ఇది బయటపడుతుందని చెప్పేది మేము అనుమానం వ్యక్తం చేస్తున్నాం. అలా కాలిస్టు ఎవరెవరికి ఏమేమి జరిగిండేది కానీ పూర్తి దర్యాప్తు చేసి విచారణ చేయాలని చెప్పేసి కానీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం, అదేవిధంగా డీజీపీ గారు ఇక్కడికి ఈరోజు వచ్చి పూర్తి దర్యాప్తు చేయాలని చెప్పేసి కానీ మేము తెలియజేస్తున్నాం. మొత్తం మీద ఏదైతే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఇప్పటికే పెద్ద ఎత్తున పోలీసులు చేరుకుంటున్న పరిస్థితి, ఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో పాటు అదేవిధంగా కలెక్టర్ కూడా ఉదయమే ఇక్కడికి చేరుకున్నారు. వీరితో పాటు ఏదైతే సిఐడి విభాగానికి చెందిన అధికారులు, అదేవిధంగా అనంతపురం రేంజ్ డీఐజీ కూడా ఇక్కడికి వచ్చారు. మొత్తం ఏదైతే డీఐజీలో డీజీపీ ద్వారకా తిరుమలరావుతో పాటు మరోవైపు సిఐడి డీజీ కూడా ఇక్కడికి రానున్నారు. వీరంతా ఈ ప్రాంతాన్ని పరిశీలించనున్న నేపథ్యంలో ఏదైతే ఘటన జరిగిన ప్రాంతానికి మీడియా కానీ బయట వ్యక్తులను కూడా అనుమతించలేదు. అదేవిధంగా కలెక్టర్ కూడా ఇక్కడ చేరుకున్నాడు, రెవెన్యూ సిబ్బంది మొత్తం వ్యవహారాలను చూస్తుంది. అయితే ఏదైతే నిన్న జరిగిన
ఫైర్ యాక్సిడెంట్ జరిగిన సమయంలో గల పరిస్థితులను కూడా అంచనా వేస్తున్నారు. క్లూస్ టీమ్స్ కూడా ఇక్కడికి ఇప్పటికే చేరుకున్నాయి. షార్ట్ సర్క్యూట్ వల్ల ఎలాంటి ప్రమాదం జరిగే అవకాశం లేదు, నూతన బిల్డింగ్లో షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశం లేదని నిపుణులు చెప్తున్నప్పటికీ షార్ట్ సర్క్యూట్ మీదనే కేసును తప్పుదారి పట్టించాలని ఎందుకు ఏదైతే సీనియర్ అసిస్టెంట్ సాయితేజతో పాటు గతంలో పనిచేసిన ఆర్డీఓలు ఏదైతే మురళి కానీ అదేవిధంగా హరిప్రసాద్ కానీ ప్రయత్నించారా, లేకపోతే వీరు ఈ కేసుల్లో ఇరుక్కునే అవకాశం ఉందా? పెద్ద ఎత్తున భూములను ఇతరులకు బదలాయింపు చేయడంతో పాటు అసైన్ ల్యాండ్స్ను 22A భూములను పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గ పరిధిలో రిజిస్ట్రేషన్ జరిగినట్లు సమాచారం. అంతేకాకుండా పూర్తి స్థాయిలో కుటుంబ సభ్యుల మధ్య వివాదాలతో పాటు సెటిల్మెంట్ భూములు ఇలాంటి పెద్ద ఎత్తున జిల్లాలో జరిగిన నేపథ్యం ఏదైతే మదనపల్లి సబ్ డివిజన్లో, దీంతో ఈ విషయం మీద పూర్తి స్థాయి విచారణకు ప్రభుత్వం తొందరలో ఆదేశిస్తుంది. ఐఏఎస్ అధికారి ఇక్కడ సబ్ కలెక్టర్గా వచ్చిన నేపథ్యంలో పూర్తి స్థాయి చర్యలు ఉంటాయని భావించి ఇలాంటి కుట్రకు తెరదీశారా అన్న విషయం మీదనే చర్చ నడుస్తుంది. మొత్తం మీద మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రియా, రైట్ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.